అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రం బీసీ హాస్టల్ నందు దాదాపు 90 మంది పిల్లలు ఉన్నారు. హాస్టల్ నందు కనీస సౌకర్యాలు లేక చుట్టూ ముళ్ళ కంపలు, సరైన బాత్రూమ్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వార్డెన్ విజయ్ కుమార్ పిల్లల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో ఈ బాత్రూమ్స్ చూసి చెప్పుకోవచ్చు. కనీసం ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఎవరికి తెలియని స్థితిలో ఉన్నారు ఆయన. హాస్టల్ పరిస్థితి అయితే ఒక గదిలో దాదాపు 7 మంది నిద్రిస్తున్నారు. ఆ గదికి తలుపులు విరిగిపోయి ఈ చలికాలంలో పిల్లలు గజగజ వణుకుతూ ఉంటారు. తలుపులు విరిగిపోయి దాదాపు 3 నెలలు అవుతుంది. కనీసం పట్టించుకోవడం లేదు. ఉన్నత అధికారులు చొరవ చూపి హాస్టల్ వార్డెన్ పై చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని పిల్లలు కోరుచున్నారు. ఎంతమంది రూమ్లో పనుకునేది? ఎంతమంది? కొత్త బాత్రూమ్ Yeah, to be.